Hello, all to my subscribers. Okay, chinna marpu. So, October 23rd jarge Excel program, October 30 jarutundi. Okay, so October 30 jarutundi Excel program and same timing, morning 10 a.m. ninchi 12 p.m. varku. So, regarding manki planning strategy, counseling, academic planning, inka still more. Chala vati gurinchi dintlo explain chestaru. Idi na referral code GSS03. And ingokati entante, so idi so far India's top rankers and top educators ichche oka Excel session. And dintlo two sessions untai. First session time management gurinchi, mana timetable last few months lo ela manam time ni set chesukovali, neat ni ippadinchi start chesthe crack cheyochcha, board exams neat exams parallel ga ela manage cheyali anedi session 1 lo discuss chestaru. Session 2 ku vachesarki academic management, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఎలా నోట్స్ రాసుకోవాలి లాస్ట్ మినిట్ కోసం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా ఎంసీక్యూస్ ఎలా హెల్ప్ అవుతాయి, సో థియరీ మీద ఫోకస్ చేయాలా, క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలా, సో మనకి డైలీ ఎన్ని అవర్స్ చదవాలి, ఇలా అన్నిటి మీద ఫోకస్ చేసేది అకాడమిక్ మేనేజ్మెంట్. సో మనకి యాజ్ యూజువల్ ఎవ్రీ సండే నీట్ యూజీ కాంబ్యాక్ జరుగుతుంది. సో విచ్ ఇస్ స్కాలర్షిప్ పోల్ వచ్చి 4 crore ప్లస్ అనమాట. సో బీ ఆన్ ద టాప్ ఆఫ్ ద లీడర్షిప్ బోర్డ్ ఆల్వేస్. అండ్ ఇది ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్, సపరేట్ గా ఉంటుంది క్లాస్ 11, క్లాస్ 12 అండ్ క్లాస్ 13 కి. 45 minutes కి 28 క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ సో మీరు ఈ క్విజ్ కానీ అటెండ్ అయితే మీకు బెస్ట్ స్కాలర్షిప్ వాళ్ళు ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. సో అండ్ సొల్యూషన్స్ కూడా ఆ క్విజ్ కి తగ్గ సొల్యూషన్స్ కూడా వీడియో ద్వారా టాప్ ఎడ్యుకేటర్స్ మీకు అందిస్తారు. సో ఇప్పుడు నీట్ కాంబ్యాక్ వెబ్కే వచ్చేసింది. సో మీరు యాజ్ ఫార్ యాజ్ ఎర్లీ త్వరగా ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే జరగబోతుంది. సో ఎవ్రీ సండే మీకు ఒక స్కాలర్షిప్ డే అని గుర్తుపెట్టుకోండి అంతే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఓపెన్ ఎన్రోల్ చేసుకునే ముందు రెఫరల్ కోడ్ ఇస్తాను, అది యూజ్ చేయండి, GSS03. ఓకే రైట్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి కింగ్డమ్ ఫంగై గురించి. కింగ్డమ్ ఫంగై అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే, సో ఇవన్నీ ఉండే ఆర్గానిజమ్స్ కూడా మల్టీ సెల్యులర్ యూకారియోటిక్. సో మల్టీ సెల్యులర్ యూకారియోటిక్ హెట్రోట్రోపిక్ అనమాట. సో మనం అకార్డింగ్ టు ఆర్హెచ్ విటకర్ వచ్చి 5 characteristic ఫ్యూచర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ వచ్చి సెల్ టైప్. సో ఫంగైలో సెల్ టైప్ వచ్చి యూకారియోటిక్. దాని తర్వాత సెల్ వాల్, సెల్ వాల్ వచ్చి మేడప్ ఆఫ్ కైటిన్. న్యూక్లియర్ మెంబ్రేన్ వచ్చి ఉంటుంది, న్యూక్లియర్ మెంబ్రేన్ ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ వచ్చి ఇవి హెటెరోట్రోపిక్ అనమాట. హెటెరోట్రోపిక్ లో కూడా మెయిన్ గా సాప్రోఫైటిక్ అంటే డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద ఆధారపడేది. అండ్ ఆర్గనైజేషన్ వచ్చి మనకి సెల్యులర్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇవన్నీ కలిస్తే మనకి కింగ్డమ్ ఫంగై అకార్డింగ్ టు ఆర్హెచ్ విటకర్ మనం సోఫార్ ఫాలో అయ్యేది. అసలు హెటెరోట్రోప్ అంటే ఏంటంటే, హెట్రోటోప్ అనేది ఆర్గానిజం, ఏ ఆర్గానిజం అయితే వాటి ఫుడ్ ని అవి సింథసైజ్ చేసుకోలేక వేరే వాటి మీద ఆధారపడుతుందో వాటిని హెట్రోట్రోప్స్ అంటాం అంతే. సో అది కూడా ఆర్గానిక్ మ్యాటర్ మీద ఆధారపడే వాటిని మనం హెట్రోట్రోప్ అంటాం. వేరే ఆర్గానిజమ్స్ ని కన్జ్యూమ్ చేసి లేదా వేరే ఆర్గానిక్ మ్యాటర్ మీద ఆధారపడే వాటిని హెట్రోట్రోప్ అంటాం. మళ్ళీ సాప్రోఫైట్, సాప్రోఫైట్ అంటే ఏంటంటే వీటి యొక్క మెయిన్ న్యూట్రిషన్ ని డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ నుంచి తీసుకుంటారు. సో చనిపోయిన వాటి మీద బతికే వాటిని సాప్రోఫైట్స్ అంటారు. మనకి ఫంగై, మోస్ట్ ఆఫ్ ద ఫంగై సాప్రోఫైట్. అండ్ సో మనం సోఫార్ చూస్తే 3 phylums గా డివైడ్ చేశారు ఫైలం, సారీ కింగ్డమ్ ఫంగైని. ఫస్ట్ వచ్చి జైగోమైకోటా. ఈ జైగోమైకోటాలో ఏంటంటే హైఫే వచ్చి ఏది డివైడ్ అవ్వదు, అన్డివైడెడ్ హైఫే. స్పోర్స్ వచ్చి స్పొరాంజియా లోపలే ప్రొడ్యూస్ అవుతాయి. సో స్పోర్స్ వచ్చి ఏ సెక్షువల్, సెక్షువల్ రీప్రొడక్షన్ లో రెండిట్లోనూ ప్రొడ్యూస్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చి రైజోపస్ అంటే బ్రెడ్ మీద ఫామ్ అయ్యే మౌల్డ్ అనమాట. సో దీన్ని జైగోమైకోటా లేదా ఫైకోమైకోటా అని కూడా అంటారు, జైగోమైకోటా లేదా ఫైకోమైకోటా అని, ఎందుకంటే చూడ్డానికి ఆల్గేలా ఉంటుందని ఆ పేరు పెట్టారు. సో హైఫా డివైడ్ అవ్వదు. అండ్ మనకి ఏంటంటే సీనోసైటిక్ కండిషన్ అంటారు, అంటే మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్ చూడొచ్చు, ఎందుకంటే హైఫా డివైడ్ అవ్వదు కాబట్టి అన్ని న్యూక్లియస్లు అన్నీ కాబట్టి కలిసిపోయి ఉంటాయి. సో కాబట్టి అన్డివైడెడ్ హైఫా. స్పోర్స్ ఎప్పుడు స్పొరాంజియాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. స్పోర్స్ సెక్షువల్ స్పోర్స్ ఉంటాయి, మనకి ఏ సెక్షువల్ స్పోర్స్ ఉంటాయి. తర్వాత ఆస్కోమైకోటా, ఆస్కోమైకోటా వచ్చి యూజువల్గా డిసీజ్ ని కాజ్ చేసే ఏజెంట్. అండ్ యూనిసెల్యులర్, మల్టీ సెల్యులర్ రెండూ ఉంటాయి.
ఈస్ట్ అనేది మాత్రమే ఎక్సెప్షన్ అన్నమాట. ఈస్ట్ వచ్చి యూనిసెల్యులర్ ఫంగై అండ్ హైఫే వచ్చి సెప్టా తోటి డివైడ్ అయి ఉంటుంది. ఓన్లీ మనకి ఫైకోమైకోటా లేదా జైకోమైకోటాలో మాత్రమే హైఫా అనేది అన్డివైడెడ్ గా ఉంటుంది. మిగతా వాటన్నిటిలో హైఫా డివైడ్ అయిపోతుంటుంది. స్పోర్స్ వచ్చి సాకకి లోపల ఆస్కస్ లో ప్రొడ్యూస్ అవుతుంది, కాబట్టి ఆస్కోమైకోటా. సో స్పోర్స్ లో సెక్షువల్ స్పోర్స్ ఉంటాయి, ఏ సెక్షువల్ స్పోర్స్ ఉంటాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనకి ఫస్ట్ యాంటీబయాటిక్ లో కనిపెట్టిన పెన్సిలిన్, పెన్సిలియం, ఇంకా మనం రెగ్యులర్ గా వాడే ఈస్ట్. ఓకే, నెక్స్ట్ బెసిడియో మైకోటా. మనం జనరల్ గా తినే మష్రూమ్స్ అన్ని కూడా బెసిడియో మైకోటా కిందకే వస్తాయి. దీంట్లో కూడా హైఫే వచ్చి సెప్టేట్ డివైడ్ అయి ఉంటుంది అండ్ ఇవి వచ్చి మైక్రోస్కోపిక్ క్లబ్ లాగా ఉంటుంది, కాబట్టి దాని పేరు బెసిడియం లేదా క్యాప్ ఫంగస్ అని కూడా అంటారు. సో స్పోర్స్ వచ్చి సెక్షువల్ రీప్రొడక్షన్ లో ప్రొడ్యూస్ అవుతాయి అంతే ప్రైమరీగా. సో కామన్ మష్రూమ్స్, మనం తినే మష్రూమ్స్ అన్ని కూడా. ఇంకొకటి వచ్చి ఆస్కోమైకోటా, మనం యూజువల్ గా తినాం కానీ మోరల్స్, ట్రఫుల్స్ అవి రెండు ఆస్కోమైకోటా కిందకు వస్తాయి, అవి మాత్రమే కన్స్యూమ్ చేస్తారు. సో మోరల్స్ అండ్ ట్రఫుల్స్ వచ్చి ఎడబుల్ మష్రూమ్స్, పాయిజనస్ మష్రూమ్స్ కాదు. యూజువల్ గా ఆస్కోమైకోటాలో డిసీజ్ కాజింగ్ ఫంగస్ ఉంటుంది, కానీ మోరల్స్ అండ్ ట్రఫుల్స్ మాత్రం మనం తినేవి. సో ఈ పిక్చర్ లో చూస్తే మీకు క్లియర్ గా ఉంటుంది. సో క్రైటిడో మైకోటా, ఇందులో వచ్చి అల్లోమైసిస్, వాటర్ మౌల్డ్ అనమాట. సో క్రైటిడో మైకోటా. దాని తర్వాత జైగో మైకోటా. జైగో మైకోటాలో వచ్చి రైజోపస్, బ్రెడ్ మౌల్డ్, మ్యూకర్. మ్యూకర్, రైజోపస్ వచ్చి యూజువల్ గా మనం పికిల్స్ మీద, జామ్స్ మీద, బ్రెడ్ మీద చూడొచ్చు. దాని తర్వాత బెసిడియో మైకోటా, మష్రూమ్స్, రస్ట్, స్మట్. సో మనకి టొబాకో మీద ఫామ్ అయ్యే రస్ట్ డిసీజెస్ ఇవన్నీ కూడా బెసిడియో మైకోటానే మనం యూజువల్ గా తినే క్లబ్ మష్రూమ్స్. అండ్ ఆస్కో మైకోటా, ఆస్కో మైకోటా వచ్చి మనకి న్యూరోస్పోరా, ఈస్ట్. ఈ న్యూరోస్పోరా వచ్చి ల్యాబొరేటరీలో ఎక్కువ వాడతారు. దాని తర్వాత సాక్ ఫంగై. సో ఇవన్నీ ఈస్ట్, పెన్సిలియం అన్ని కూడా ఆస్కో మైకోటా కిందకు వస్తాయి. సో ఆస్కో మైకోటా, బెసిడియో మైకోటా బాగా క్లోజ్ గా రిలేటెడ్ అనమాట వేరే ఫైలం కంటే కూడా. అండ్ ఇంకొకటి వచ్చి క్రైటిడో మైకోటా వచ్చి ప్రాబబ్లీ ఫస్ట్ బ్రాంచ్, కొంచెం డిఫరెంట్ గా ఉండేది. సో ఈ పిక్చర్ చూస్తే మీకు ఇంకా క్లారిఫైగా అర్థమవుతుంది. ఫైకోమైసిటీస్ లేదా లోవర్ ఫంగై అంటారు. సో ఫైకోమైసిటీస్ ని లోవర్ ఫంగై అని ఎందుకంటారంటే దాంట్లో మనకి ఏ సెప్టేట్ అనమాట, హైఫా డివైడ్ అవ్వదు, కాబట్టి వాటిని లోవర్ ఫంగై. అవి చూడడానికి కూడా ఆల్గేలా ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్ వచ్చి మ్యూకర్, రైజోపస్, ఆల్బుగో, పైథియం, సాప్రోలెగ్నియా. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. తర్వాత ఆస్కో మైకోటా అంటే సాక్ ఫంగై. ఆస్కో అంటేనే మీనింగ్ సాక్. ఈస్ట్, ఆస్పర్గిల్లస్, పెన్సీలియం, న్యూరోస్పోరా, పెజీజా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇక్కడ మీరు కనిపించే పిక్చర్ వచ్చి న్యూరోస్పోరా. ఇది ల్యాబొరేటరీలో ఎక్స్టెన్సివ్ గా ఉపయోగపడే ఫంగై అనమాట. తర్వాత రైజోపస్, ఇది రైజోపస్. ఇది రైజోపస్ వచ్చి మనకి బ్రెడ్ మీద జనరల్ గా కనిపించేది రైజోపస్. తర్వాత బెసిడియం మైకోటా, మనం జనరల్ గా తినే అగారిస్, అగారికస్ అనేది మనం జనరల్ గా కన్స్యూమ్ చేసేది. సో అగారికస్, పాలిపోరస్, పుసీనియా, ఉస్టిలాగో ఇవన్నీ రస్ట్, స్మట్ ఫంగై. లైకోపెరిడాన్ ఇవన్నీ కూడా బెసిడోమైసిటీస్, అంటే మనం జనరల్ గా తినే ఫంగై ఏ ఫైలం కిందకు వస్తుంది అని అడుగుతారు. బెసిడియం మైకోటా కిందకు వస్తుంది. దాని తర్వాత డిటిరో మైకోటా అంటే ఫంగై ఇంపర్ఫెక్ట్. సో ఈ ఫంగై ఇంపర్ఫెక్ట్ లో ఏంటంటే ఏ సెక్షువల్ స్పేస్ ఫేజ్ ఒక్కటే ఉంటుంది, సెక్షువల్ ఉండదు. సర్కోస్పోరా, కొలెక్టోట్రైకమ్, ట్రైకోడర్మా, పైరిక్యులేరియా అండ్ ఫెసారియం. సో ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించే పిక్చర్ వచ్చి ఫెసారియం. ఇది ఇది అగారికస్. ఓకే, సో ఇవి ఎంటైర్ మనకి ఫంగై యొక్క క్లాసిఫికేషన్. మీరు ఫంగై క్లాసిఫికేషన్ లో ఈ ఫోర్ గుర్తుపెట్టుకోవాలి, ఫైకోమైకోటా, ఆస్కోమైకోటా, బెసిడోమైకోటా అండ్ డిట్రోమైకోటా. ఓకే, సో మర్చిపోవద్దు, ఎక్సెల్ సెషన్ డేట్ మారింది ఆన్ 30th అక్టోబర్. సో 30 అక్టోబర్. ఓకే, సో టైం మాత్రం సేమ్, 11 AM నుంచి 12 PM వరకు. ఓకే, మీకు చాలా మంది నాకు టాపిక్స్ పెట్టారు. సో ఈ కింగ్డమ్స్ కంప్లీట్ అయ్యాక నేను ఆ టాపిక్స్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ద సెషన్. మీకు నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఎక్సెల్ సెషన్ కి లింక్ డైరెక్ట్ గా పోస్ట్ చేస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.